I am Dr. Fazal Anissa, gynecologist, infertility specialist, Hira Fertility Center, Toli Choki. So, ee roju manam maatladukoy boye topic, very important topic. Ante infertility, tarvata pregnancy ela raavali and natural ga ela chesthe pregnancy anedi andutadi anedi cheptunna. So, chudandi infertility ee madhya kaalamlo etu chusina santanalemi samasya anedi ekkuva perugutundi. So, మన అర్బన్ ఏరియాస్లో సిటీస్లో చూసుకుంటే అరౌండ్ 18-20% ఉంది, అలానే రూరల్ ఏరియాస్లో చూసుకుంటే అరౌండ్ 10-12%. బట్ ఈ సమస్య అనేది పెరుగుతుంది కానీ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్ అన్నమాట. సో దానికోసము చాలామంది కపుల్స్ ఒక 1 ఇయర్గా ట్రై చేసి 12 మంత్స్ ట్రై చేసి అప్పుడు కూడా వాళ్ళకి సంతానం అనేది అందకపోతే దాన్ని సంతానలేమి సమస్యగా మనం గుర్తిస్తామన్నమాట. సో చాలామందికి వచ్చే డౌట్స్ ఎట్లా అంటే ఏ టైంలో కలిసి ఉండాలి, తర్వాత ఎప్పుడు ఎలా ఏ పొజిషన్లో, ఆర్ యునో వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రికాషన్స్, అంటే సెక్స్ అయిన తర్వాత ఎన్ని మినిట్స్ ఉండాలి, అండ్ అలానే ఏ వాట్ ఆర్ ద అంటే ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటి అనేది చూసుకోవాలి అన్నమాట. సో నాచురల్ కన్సెప్షన్ అంటే డెఫినెట్లీ ఒక లేడీకి పీరియడ్ అనేది రెగ్యులర్గా అవుతుంది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దాట్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతున్నట్టు మనకి ఇండికేషన్ అన్నమాట. సో ఇట్లా పీరియడ్ రెగ్యులర్ అయిన వాళ్ళలో సే 28 డేస్ సైకిల్ ఆర్ 30 డేస్ సైకిల్ ఉంటుంది. సో 28 డేస్ సైకిల్ వాళ్ళలో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం యూనో 80% ఆఫ్ ద టైం 14th డే రిలీజ్ అవుతుంది ఎగ్ అనేది. సో 12th నుంచి 14th డే కలిసి ఉండాల్సిన సమయం ఎవరికి అయినా. సో జనరల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో 12th నుంచి 14th డే వెరీ ఇంపార్టెంట్ డేస్ అన్నమాట. సో ఆ 2-3 డేస్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో ఖచ్చితంగా కలిసి ఉండాలి. ప్లస్ అలానే కాకుండా మనకి ఓవ్యులేషన్ కిట్స్ అని వస్తాయి, అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక ఎల్హెచ్ కిట్ అనేది దొరుకుతుంది అన్నమాట. సో ఆ ఎల్హెచ్ కిట్ అనేది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంది. సో 10 నుంచి 15th డే మధ్యలో అంటే ఈ ప్రాబబుల్లీ ఓవ్యులేషన్ అయ్యే డేస్లో ఆ ఎల్హెచ్ కిట్ 99 ఎప్పుడైతే వస్తుందో ఓవ్యులేషన్ జరిగినట్టు, అంటే అండం అనేది విడుదలైనట్టు. సో ఆ అండం అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట స్పర్మ్ కోసం. సో ఆ స్పర్మ్ కోసం ఓన్లీ 24-36 అవర్సే ఒక ఎగ్ అనేది వెయిట్ చేసేది ఆ ట్యూబ్లో. సో ఈ టైంలో కలిసి ఉండడం అంటే ఆ 24 to next 72 hours, అంటే నెక్స్ట్ 3 డేస్ ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓవ్యులేషన్ కిట్లో పాజిటివ్ లైన్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ 3 డేస్ ఆ వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్గా వచ్చేసి మిడ్ సైకిల్ పెయిన్ అని వస్తుంది కొంతమందికి, అంటే పీరియడ్స్తో సంబంధం లేకుండా మధ్యలో పెయిన్ వస్తుంది అన్నమాట కొంతమందికి. సో దట్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ ఓవ్యులేషన్ అయినట్టు, అంటే ఎగ్ అనేది విడుదలైనప్పుడు కొంతమందికి పెయిన్ ఇండికేషన్. సో కొంతమందికి ఏంటంటే బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో బాడీ టెంపరేచర్ పెరుగుతుందంటే అవి ప్రొజెస్ట్రాన్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో అప్పుడు కూడా ఓవ్యులేషన్ అయినట్టు. సో ఈ 3 ఇండికేషన్స్ కాకుండా ఖచ్చితం ఇండికేషన్ వచ్చేసి ఎల్హెచ్ కిట్ అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అసలు ఎగ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫాలిక్యులర్ స్కాన్ అని ఉంటుంది అన్నమాట. అంటే స్కాన్లో మనం day 2 నుంచి day 15 or day 16 వరకు మనం స్కాన్ చేసుకుంటూ ఉంటాం ఆల్టర్నేట్ డేస్. సో ఎగ్ అనేది ఎలా విడుదలవుతుంది, అసలు గ్రో అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా తెలిసే మెథడ్ ఈజ్ ఫాలిక్యులర్ స్టడీ అన్నమాట. సో గైనకాలజిస్ట్ ఆల్టర్నేట్ డేస్గా మీ ఎగ్ గ్రోత్ని గుర్తుపట్టి అది ఏ టైంలో మెచ్యూర్ ఉందో ఆ టైంలో కలవమని చెప్తారు. సో దట్ ఈజ్ మోస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా కాకుండా ఓన్లీ ఇంట్లో చేసుకోవాలంటే నేను చెప్పిన ఫస్ట్ 3 మెథడ్స్ అన్నమాట. సో అలానే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద ప్రికాషన్స్. సో ఫస్ట్ వచ్చేసి కలిసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఆ లేడీ ఎవరైతే ఉన్నారో దిండు అనేది అంటే పిల్లో కింద ఒక 2 పిల్లోస్ పెట్టుకోవాలి, ఆర్ లెగ్ అప్ మెథడ్ అంటారంటే అంటే వాల్ మీద లెగ్స్ పెట్టుకోవాలి. సో అంటే స్పర్మ్స్ ఇంకా కిందకి రాకుండా ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి, అంటే గర్భసంచి లోపలికి వెళ్ళడానికి అన్నమాట ఈ ఇండికేషన్స్. సో అలానే ఒక 15 మినిట్స్ వరకు వాష్ అనేది చేసుకోకూడదు, ఎందుకంటే ఆ స్పర్మ్స్ లోపలికి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది, అంటే గర్భసంచి నుంచి
ట్రావెల్ అయి పైకి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పడుతుందన్నమాట. సో ఆ 10 మినిట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో వాష్ అనేది చేయకూడదు. బట్ చాలామంది అడుగుతారు ఎట్లా అంటే, మ్యామ్ కలిసిన తర్వాత అసలు వాష్రూమ్కే వెళ్ళకూడదా, ఒక 8 అవర్స్ అట్లానే ఉండాలా అని. సో దట్ ఈజ్ అ బ్యాడ్ దిస్ థింగ్, ఎందుకంటే సెక్స్ అయిన తర్వాత ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే రిటెన్షన్ చేసుకోకూడదు, యూరిన్ అనేది రిటెన్షన్ చేసుకోకూడదు. సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాష్ చేస్తున్నామో అది అప్పుడు సోప్ వాటర్తో కాకుండా నార్మల్ వాటర్తో, నార్మల్ ట్యాప్ వాటర్ ఏవైతే ఉంటాయో వాటితోనే వాష్ చేయాలి. డెటాల్ కానీ సోప్ కానీ ఇలాంటివి ఏవి కూడా పెట్టకూడదు, ఎందుకంటే దీస్ హ్యావ్ సోప్ హ్యాస్ స్పర్మిసైడల్ ఎఫెక్ట్స్ అన్నమాట. అంటే సోప్ ఏదైతే ఉందో ఆ స్పర్మ్స్ అక్కడ వెజైనాలో ఉన్న స్పర్మ్స్ని కిల్ చేసేస్తాయి అన్నమాట. సో సోప్ కానీ డెటాల్ కానీ ఇంకా వేరే ఏ కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ట్యాప్ వాటర్తో వాష్ చేసుకోవాలి. అండ్ సెక్స్ అయిన తర్వాత యూరినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిటెన్షన్ ఆఫ్ యూరిన్ వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని కరెక్ట్ టైంలో కలిసి ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామందికి ఎట్లా అంటే, మ్యామ్ ఇట్లా మేము కలిసిన వెంటనే మాకు లీకేజ్ లాగా, అంటే స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వచ్చేస్తున్నాయి అని చెప్తారు చాలామంది. సో స్పర్మ్స్ ఏంటి అంటే, స్పర్మ్తో పాటు సెమెన్ ఫ్లూయిడ్ అని ఉంటుందన్నమాట. ఈ సెమెన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో గర్భసంచి లోపల వరకు అలౌ చేస్తుంది, లోపల వరకు వెళ్ళడానికి. సో కొంత భాగం ఏదైతే వచ్చేస్తుందో ఆ స్పర్మ్స్ ఏవైతే ఇంపార్టెంటో అవి లోపలికి వెళ్ళిపోతాయి యాజ్ సచ్గా. బట్ ఈ సిమెన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది కదా, దట్ ఈజ్ ఓన్లీ ఫ్లూయిడ్ అనమాట. అంటే స్పర్మ్స్ లోపలికి వెళ్ళిపోయి ఫ్లూయిడ్ మాత్రమే బయటకు వస్తుంది. సో ఏదైతే ఇంపార్టెంట్ పార్టో ఎజాక్యులేషన్లో దట్ విల్ గో ఇన్సైడ్, అంటే గర్భసంచి లోపల వరకు వెళ్తాయి స్పర్మ్స్ అనేవి. ఆ ఫ్లూయిడ్ ఏదైతే బయటకు వస్తుందో దట్ ఈజ్ ఓన్లీ సమైనల్ ఫ్లూయిడ్ అనమాట. అంటే ఏదైతే అవసరం లేదో ఆ ఫ్లూయిడే బయటకు వస్తుంది. సో దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏదైతే ఇంపార్టెంటో అదే లోపలికి వెళ్ళి వాట్ ఎవర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అంటే ఏదైతే అవసరం లేదో అదే బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. అండ్ అలానే యునో మ్యామ్, అసలు గర్భసంచి లోపలికి వెళ్ళడానికి ద్వారం సరిగ్గా ఉందా లేదా, అంటే సర్విక్స్ అని ఉంటుంది అన్నమాట. సో సర్విక్స్ ఈజ్ ద ద్వారం ఫర్ యూట్రస్, గర్భసంచికి ద్వారం అది. సో దానికి ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. సో కొంతమందిలో ఆ హోల్ అనేది స్టినోస్డ్గా ఉంటుంది అన్నమాట, అంటే చాలా స్మాల్ హోల్ ఉంటుంది. సో దానివల్ల స్పర్మ్స్ అనేవి లోపల వరకు వెళ్ళలేవు. జనరల్గా పీరియడ్ అయిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే స్పెక్యులం ఎగ్జామినేషన్ అనేది చేస్తాం, అంటే స్పెక్యులం పెట్టి చూసుకొని ఆ హోల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలన్నమాట. సో కొంతమందిలో పిన్ పాయింట్ ఆస్ అని ఉంటుంది, అట్లా ఉన్న వాళ్ళలో కొంచెం ఓపెన్ చేసుకొని హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ అని ఉంటుంది, అది క్లీన్ చేసుకొని అప్పుడు నార్మల్గా కలవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఈ స్పెక్యులం ఎగ్జామినేషన్ ఎట్లా ఉంది అంటే, ఆస్ కరెక్ట్గా ఉందా, అంటే సర్వైకల్ ఆస్ అంటే ద్వారం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని కరెక్ట్ టైంలో, నేను చెప్పాను కదా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఏ టైంలో కలవాలి ఏంటి అని, ఈ కరెక్ట్ టైంలో ఇలా కలిస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది సాధ్యమవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ సెంటర్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని చాలా చాలామందికి పాస్ ఆన్ చేయండి.